మానుకోట జిల్లాలోని రెండు నియోజకవర్గాల కోసం ఏకంగా తొమ్మిది మంది పోటీ పడుతున్నారు మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా అక్కడే ఎందుకు పోటీ ఎక్కువగా ఉంది ప్రత్యేకించి ఆ ఏరియాలోనే కాంగ్రెస్ టికెట్స్ కు ఎందుకంత గిరాకీ స్థానిక రాజకీయ లట్స్ వాచ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అధికార పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీదున్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందంటూ లెక్కలేసుకుని టికెట్ల వేట ముమ్మరం చేశారు ఈ రేసులో మానుకోట కాంగ్రెస్ నేతలు ఓ అడుగు ముందే ఉన్నారు ఇది కాంగ్రెస్కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న ఏరియా కావడంతో టికెట్ వస్తే చాలు ఈసారి గట్టెక్కిపోతామనుకుంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు మహబూబాబాద్ డోర్నకల్ రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ టికెట్ కోసం ఏకంగా తొమ్మిది మంది పోటీ పడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు మహబూబాబాద్ కు ఆరుగురు డోర్నకల్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ డాక్టర్ మురళీనాయక్ సునావత్ రాధా సునావత్ రమేష్ దసరు నాయా రేసులో ఉన్నారు అంతా టికెట్ కోసం గాంధీ లో అప్లై చేసుకున్నారు ఇందులో ఏఐసిసి అధినాయకత్వంతో మంచి సంబంధాలు ఉండడంతో టికెట్ తనకే ఖాయమవుతుందని బలరాం నాయక్ ధీమాగా ఉన్నారు ఇక స్థానిక నినాదమే ఆయుధంగా డాక్టర్ నాయక్ తండాల వెంట తిరుగుతున్నారు గతంలో లంబాడ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం జాతీయ స్థాయిలో పరిచయాల కారణంగా తనకే టికెట్ దక్కుతుందంటున్నారు బెల్లయ్య నాయక్ ఈ ముగ్గురి మధ్య టికెట్ పోటీ తీవ్రంగా ఉంది డోర్నకల్లో కాంగ్రెస్ టికెట్ కోసం టఫ్ ఫైట్ నడుస్తోంది జాటోతు రామచంద్ర నాయక్ మాలోతు నెహ్రూ నాయక్ సునావత్ భూపాల్ నాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు ఇన్ని రోజులు తండాల వెంట తిరిగిన లీడర్లు ప్రస్తుతం వారంలో మూడు రోజులు హైదరాబాద్ లోని మకాం వేస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తంగా మానుకోట జిల్లాలో ఓ రేంజ్ లో కాంగ్రెస్ ఆశావహుల టికెట్ల ప్రయత్నాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి